ఏపీలో ఓవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేస్తూ విద్యా సంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్ మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై పేద విద్యార్థుల కోసం ప్రైవేట్ విద్యా సంస్థలు 25% సీట్లను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్లు పేదలకు రిజర్వ్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు గతంలో ఇచ్చిన అఫిడవిట్లో హామీ ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టం అమలు కోసం ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లు 25% సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు తాజా మార్పులతో గెజిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ప్రైవేట్ స్కూల్ ప్రవేశాల సమయంలో ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడంతో పాటు గత 3 ఏళ్ల సగటుకు తగ్గకుండా సీట్లు ఉంచాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే పాఠశాల విద్యాశాఖ రూపొందించే పోర్టల్లో విద్యార్థులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేదవర్గానికి చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయించాలని హైకోర్టు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు నిబంధనలు అమల్లోకి తీసుకురాలేమని, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి సీట్ల కేటాయింపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు కూడా అవకాశం లభించబోతోంది.